قلبك عيكنا وابترانا إلى ఆటో డ్రైవర్ అదే కాలాల వెలుగు పోయింది ఫైనాన్షియల్ కట్టుకోవాలి డైలీ ఫైనాన్షియల్ కట్టుకోవాలి పిల్లల స్కూల్ ఫీజులు చదువులు ఇట్లా చేస్తే ఫ్రీ బస్ పెట్టినందుకు జీవనోపాధి కోల్పోయింది రోజుకు 1000 నుంచి 1500 సంపాదించుకుంటేనే మా ఇల్లు గడుస్తుంది అటువంటిది రెండు రోజుల నుంచి ఒక రూపాయి సంపాదన లేదు పుట్టే తిరుగుతా డీజిల్ వేస్ట్ అవుతుంది డీజిల్ కు కూడా పైసలు వెళ్తలేవు ఇట్లా జరుగుతే ఆత్మహత్యలే తప్ప ఏం లేదు మాకు ఏం లేదు వ్యాపారాలు లేవు ఏం లేవు వేరే ఉపాధి లేదు మాకు ఒక జీవన ఉపాధి అంటేనే ఆటో పైయా తిరుగుతారే మాకు రెండు ముద్దలు నోట్లకు పోతాయి ఇటువంటి పరిస్థితుల ఎవలెత్తురు ఎవలెత్తలేరు భార్య ఒక దాంట్లో భర్త ఒక దాంట్లో పోతాడా పోడు కదా ఇద్దరు కలిసే పోతారు కాబట్టి మా ఆటో డ్రైవర్లకు జీవన ఉపాధిగా నెలకు 40 నుంచి 50 వేల రూపాయలు మేము సంపాదిస్తాం మాకు అంతే ఇవ్వండి మాకు ఎక్కువ ఏం వద్దు మా ఆటోలు కూడా మీరే తీసుకోండి ఇప్పుడు మేము ఎవరికన్నా నమ్మాలంటే ఇన్ప సామానికి అది కాంట రేట్ అడుగుతారు ఇంత ముందుకున్న ఆటో 2 లక్షల 20 వేలు అడిగితేనే నమ్మలే ఇప్పుడు దాన్ని కాంట రేట్ అడుగుతున్నాడు 12 వేలు 13 వేలు అడుగుతున్నాడు కాంట రేటు ఏం చేసుకోవాలి ఇటు ఫైనాన్స్ వాడు ఫోన్ చేసి ఫైనాన్స్ కట్టుకుంటుండు ఏడుకెళ్ళి తేవాలి 2 రోజులు కాలేడు ఫైనాన్స్ వాడు ఫోన్ చేసి నాకు పైసలు కట్టు లేకుంటే నేను షూరిటీ దారంటే సమాన్ పంపిస్తా అంటుండు కాబట్టి ఆటో డ్రైవర్లకు సరి అయిన న్యాయం చేయండి లేకపోతే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు చనిపోతారు వేరే జీవనోపాధి లేదు ఉపాసం పండుకుంటారా ఇట్లా అవుతుంది అనుకోలే మేము కాంగ్రెస్ ఇట్లా మా బతుకులు రోడ్ల మీద పడతాయి అని మేము అనుకోలే కాంగ్రెస్ వస్తే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆటో డ్రైవర్లకు సరి అయిన న్యాయం చేయాలి న్యాయం చేయని ఎడల ఈ ఉద్యమాన్ని ఇట్లా ఉధృతం చేస్తాం మా ఆత్మహత్యలు అయితే పెట్రోల్ గ్యాస్లో పోసుకొని మేము కాలు పెట్టుకొని చావాల్సింది అంతే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా బలైన బలైన బలిదానం.